ప్రకాశం జిల్లాలో మొదటి కౌంటింగ్ చీరాల నియోజకవర్గమే. ఎందుకు, ఏమిటి అనేది వివరిస్తాను. తొలిదేశ ఎన్నికలు ఏప్రిల్ 11న పోటాపోటీగా జరిగిన సంగతి తెలిసిందే. ఆంధ్రాలో ఎన్నికలు పూర్తయి నెల రోజులు దాటింది. ఫలితాల కోసం అభ్యర్థులతో పాటు కార్యకర్తలు, ఓటర్లు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరో 9 రోజుల్లో ఫలితాలు తేలిపోనున్నాయి. ప్రకాశం జిల్లాకు సంబంధించిన కౌంటింగ్ ఒంగోలు సమీపంలోని రైజ్ మరియు పేస్ ఇంజనీరింగ్ కాలేజీలో ఓట్ల లెక్కింపు ప్రక్రియకు అధికార యంత్రాంగం సన్నద్ధమవుతుంది. ఈ నెల 23న అసలు ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఎలా జరుగుతుంది, ఏ నియోజకవర్గంలో ఎన్ని రౌండ్లు పూర్తవుతుంది, ఏ నియోజకవర్గం ఫలితం ముందు తెలిసే అవకాశం ఉంది. ప్రకాశం జిల్లాలో 2 పార్లమెంటరీ నియోజకవర్గం ఉంది. ఒకటి ఒంగోలు, రెండవది బాపట్ల. ఒంగోలు పార్లమెంటు పరిధిలో ఒంగోలు, ఎర్రగొండపాలెం, దర్శి, కొండేపి, మార్కాపురం, గిద్దలూరు, కనిగిరి, కందుకూరు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. ఇక బాపట్ల పార్లమెంటు నియోజకవర్గంలో ప్రకాశం జిల్లాకు చెందిన 4 అసెంబ్లీ నియోజకవర్గం ఉంది. అవి చీరాల, అద్దంకి, పర్చూరు, సంతనూతలపాడు. ఒంగోలు పార్లమెంటరీ పరిధిలోని అసెంబ్లీ స్థానాల కౌంటింగ్ రైజ్ కాలేజీలో, బాపట్ల పార్లమెంటరీ అసెంబ్లీ స్థానాల పేస్ కాలేజీలో కౌంటింగ్ జరుగుతుంది. ఓట్ల లెక్కింపు ఈ నెల 23న ఉదయం 8 గంటలకు ప్రారంభమవుతుంది. ముందుగా పోస్టల్, తర్వాత సర్వీస్ ఓట్లను లెక్కిస్తారు, ఆ తర్వాత ఈవీఎంలను లెక్కిస్తారు. అయితే ప్రకాశం జిల్లాలో ఉన్న 12 నియోజకవర్గంలో చీరాలదే తొలి ఫలితం. ఎందుకంటే చీరాలలో తక్కువ పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి, అనగా 218 కేంద్రాలు ఉన్నాయి. చీరాల నియోజకవర్గంలో ఓట్ల లెక్కింపు 16 రౌండ్లలో పూర్తి కానుంది. అతి తక్కువ రౌండ్ల లెక్కింపు పూర్తయ్యే అవకాశం ఉండటంతో చీరాల ఫలితమే మొదటి ఫలితం. ప్రకాశం జిల్లాలో అన్నిటికంటే అత్యధిక పోలింగ్ కేంద్రాలు పచ్చూరు, 300 కేంద్రాలు ఉన్నాయి. అద్దంకి 295 కేంద్రాలు ఉన్నాయి. కనిగిరి 295 కేంద్రాలు ఉన్నాయి. దీని అయితే చీరాలలో వైసీపీ అభ్యర్థి ఆమంజ్ కృష్ణమోహన్, టీడీపీ అభ్యర్థి కర్ణం బలరాం బరిలో నిలిచారు. కృష్ణమోహన్కి ఇప్పటి వరకు ఓటమి రుచి చూడని నాయకుడు. ఓటమి రుచి చూపించడానికి జిల్లా సీనియర్ రాష్ట్ర నాయకుడైన కర్ణం బలరాంను అభ్యర్థికి నిలబెట్టింది టీడీపీ అధిష్టానం. అయితే ఎన్నికలు ఆమంచి ఓటమి రుచి చూస్తారా లేదా టీడీపీ అధిష్టానానికి షాక్ ఇస్తారా అనేది అతి త్వరలో తెలియనుంది. ఓకే ఫ్రెండ్స్, ప్రకాశం ఫస్ట్ ఫలితం వైసీపీదా లేదా టీడీపీదా, మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియచేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరికొన్ని అప్డేట్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.